ఎప్పటికీ మరణం లేని మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాన సింధువుగా జన్మించి బహుజనుల ఆత్మబంధువుగా మారారు. అభివృద్ధి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం ఆయన భావజాలం. అంబేద్కరుడి ఆలోచన విధానంతో మన జగనన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ సామాజిక న్యాయ విప్లవం తెచ్చారు. సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి. కులహంకార వ్యవస్థలపై దుర్మార్గాలపై పోరాడటానికి అంబేద్కరే స్ఫూర్తి. స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం వివక్ష సమసిపోలేదు. పెత్తందార్ల పోకడలకు రూపం మార్చుకుంది. అంటరానితనాన్ని రూపుమాపేందుకు పెత్తందారులతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ప్రతి వాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతర ధైర్యాన్ని శక్తిని అండను ఎలా ఇస్తుందో అదేవిధంగా ఈ 5 ఏళ్ల పాలనలో మన జగనన్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారు. అటు ప్రభుత్వంలో ఇటు రాజకీయంగా ఉన్నత స్థానాన్ని కల్పించి ఈరోజు దళిత జాతిని అల్పసంఖ్యాకులు తలెత్తుకునేలా చేశారు. జై భీమ్, జై జగన్.